అనంతపురంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గుల్జార్ పేటలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. రామ్నగర్ విల్లా అమ్మకాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన ఐటీ అధికారులు పలు రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, ఎలాంటి క్లూస్ తోటి ఈ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది? ఏదన్నా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? హరి, అనంతపురం గుల్జార్పేటలో ఐటీ రైట్స్ పూర్తి స్థాయిలో సచ్చిన క్షేమం మారే వాస్తవానికి గల్లా విల్లాస్ అని అనంతపురం రామ్నగర్ ఏరియాలో 2014లో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. చాలా విల్లాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి కోట్లాది రూపాయలకు విక్రయించడం జరిగింది. అయితే ఎన్ని కోట్ల రూపాయలకు విక్రయించారు, ఎంత ఆదాయం వచ్చింది, అందుకే దానికి సంబంధించిన ట్యాక్స్ వివరాలు ఏంటనే దాని కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గల్లా రవీంద్రనాథ్, అదేవిధంగా గల్లా వెంకట శ్రీనివాస్, ఈ ఇద్దరులలో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పటిదాకా ఎట్లాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఐటీ అధికారుల నుంచి విడుదల కానప్పటికీ ఇటీవల కోట్లాది రూపాయలకు సంబంధించి ఒక 10 విలాలు ఫెయిల్ చేశారు. అయితే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్టు, రైట్స్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎక్కడా కూడా ఐటీ సంబంధించిన ట్యాక్సెస్ కట్టినట్లుగా రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. రాత్రి నుంచి బుల్జార్పేటలోని గల్లా రవీంద్రనాథ్, అదేవిధంగా గల్లా వెంకట శ్రీనివాస్ ఇక్కడి నుండి ఐటీ రైట్ అయితే అధికారులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎట్లాంటి అక్షన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇవ్వనప్పటికీ రామ్నగర్ లో ఉన్న గల్లా విల్లాస్ లో ఎన్ని విల్లాస్ విక్రయించారు, అదేవిధంగా దానికి సంబంధించిన సేల్ డీట్స్ ఏంటి, అదేవిధంగా ఎంతకీ సేల్ చేశారు, అదేవిధంగా ఎన్ని లోన్ తీసుకున్నారు, అదేవిధంగా క్యాష్ రూపంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందని దానిపైన పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి